హలో గాయస్ గుడ్ ఈవినింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ట్రైన్ లాగా ఈరోజు మన వీడియోలో వచ్చేసి మన ఇండియాలో వందే భారత్ ట్రైన్లు ఎంతగా అభివృద్ధి చెందుతున్నాయి ఎంత నమూనా అలాగే మన ప్రయాణికుల నుండి ఎంత ఆదరణ పొందుతున్నాయో మనందరికీ తెలిసిన విషయమే అయితే మన ఇండియన్ రైల్వే వారు వందే భారత్ సాధారణ ప్రయాణికుల కోసం పేద ప్రయాణికులు ఈ వందే భారత్ ట్రైన్లను అయితే ఎక్కడం అనేది చాలా ఇంపాసిబుల్ ఎందుకంటే ఇందులో టికెట్లు వచ్చేసి చాలా ఎక్కువగా అయితే ఉంటాయి అందుకు కోసం మన పేద ప్రయాణికులు ఈ వందే భారత్ ట్రైన్లు ఎక్కాలి అను ఖచ్చితంగా అనుకుంటున్నారు కాబట్టి అందుకోసం మన ఇండియన్ రైల్వే వారైతే వందే సాధారణ రైళ్ళైతే ప్రారంభించాలని అనుకుంటున్నారు వందే భారత్ రైళ్లలో తరహా తర్వాత అదే తరహాలో సిద్ధమవుతున్న వందే సాధారణ రైళ్ళు ఇవి వచ్చి నెలలో పట్టాలు ఎక్కనున్నాయి వందే భారత్ రైలు పూర్తిగా ఏసీ కోచ్లతో ఉండగా వందే సాధారణ రైళ్ళు వచ్చేసి వినాను ఏసీ కోచ్లతో నడుస్తూ ఉంటాయి వీటిలో వచ్చేసి స్లీపరే కానీ జనరల్ కోచెసే కానీ అయితే ఉంటాయి అన్నమాట ఇంకా ఏసీ కోచ్లు అయితే చాలా తక్కువగా అయితే ఉంటాయి మన నార్మల్ రాజధాని ట్రైన్లలాగా లేదా రాజధాని ట్రైన్లని కూడా చెప్పుకోకూడదు ఎక్స్ప్రెస్ ట్రైన్లలా అయితే చేయాలని అయితే అనుకుంటున్నారు బట్ ఈ ట్రైన్లకు ఆ ట్రైన్లకు ట్రైన్ తేడా ఏంటి బ్రో అని అని మేము నన్ను అడగవచ్చు ఈ ట్రైన్లకు ఆ ట్రైన్లకు తేడా వచ్చేసి ఇంకా మన ఇప్పుడు ఫర్ సపోజు శాతవాహన అయితే తీసుకుందాం శాతవాహన ఎక్స్ప్రెస్ సారీ శాతవాహన ఎక్స్ప్రెస్ కాదు జన్మభూమి ఎక్స్ప్రెస్ని అయితే తీసుకుందాం జన్మభూమి ఎక్స్ప్రెస్ వచ్చేసి ఈ ట్రైను మన విశాఖపట్నం నుండి బయలుదేరి తెనాలి వెళ్ళి తెనాలి నుండి మళ్ళీ మన సికింద్రాబాద్ అయితే వెళ్తుందనమాట ఈ ట్రైన్కి వచ్చేసి తెనాలిలో లోకో రివర్సల్ అయితే అవుతుంది దానివల్ల చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే సమయం అనేది కొంచెం వృధా అయితే అవుతుంది దానివల్ల కృష్ణ ఎక్స్ప్రెస్ అండమాన్ ఎక్స్ప్రెస్ మరికొన్ని రైళ్ళు మన తెనాలికి ముందే ఆగిపోవడం అయితే జరుగుతుంది ఈ యొక్క ట్రైన్ వల్ల అందువల్ల చాలా ట్రైన్లు లేట్ అవ్వడం డిలే అవ్వటం వల్ల చాలా ఇబ్బంది అవుతుందని మన రైల్వే వారు అయితే ఈ ట్రైన్లను తీసుకురావటం అయితే జరిగింది ఈ ట్రైన్లు ఎలా బ్రో మరి ఈ ట్రైన్లకు ఉండదా ఖచ్చితంగా లోకల్ రివర్సల్ అంటే ఈ ట్రైన్లకు ఇటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి రెండు లోకాలు అయితే ఉంటాయి అన్నమాట టూ టై టూ సైడ్స్ అయితే రెండు లోకాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి పుష్పులు టైప్లో అయితే రాబోతున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ తొలుత విడుదల చేసే ట్రైన్లలో ప్రస్తుతం కొన్ని అయితే చూద్దాము కొన్ని ఆర్టికల్లో అయితే ఇవ్వటం జరిగింది ఆ ట్రైన్లనైతే కొన్నిటిని నేనైతే చదవటం జరుగుతుంది ముందుగా వచ్చేసి అనుమతి పొందిన మార్గాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్ అంటే ఈ ఈ మార్గాల్లో ఫస్ట్ అయితే వస్తాయని అనుమతి ఇచ్చిన మార్గాలు అయితే చూద్దాము అందులో వచ్చేసి మన హైదరాబాద్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ వచ్చేసి ఢిల్లీ ముంబై ఢిల్లీ హౌరా ఢిల్లీ హైదరాబాద్ ఢిల్లీ పాట్నా గౌహతి ఎర్నాకులం మధ్య అయితే ఫస్ట్ తొలతలో ఇచ్చేయడం అయితే జరిగింది ఇక పరిశీలించిన రూట్లు నెక్స్ట్ సార్ అయితే ఈ రూట్లలో ప్రారంభిస్తామని పరిశీలించిన రూట్లు వచ్చేసి గౌహతి తావి హైదరాబాద్ నగర్ కోయల్ దర్భంగా లుధియానా ముంబై చాప్రా దర్భంగా అహ్మదాబాద్ వారణాసి దర్భంగా ముంబై రక్సుల్ కోల్కత్తా పోర్బందర్ సార్సా అమృత్సర్ మంగళూరు కోల్కత్తా ముంబై జమ్ముతావి అయితే ఉన్నాయి తొలుత విడుదలలో వచ్చేసి దీపావళి కానుక ఈ మన చెన్నై ఇంటిగ్రేట్ కోచ్ ఫ్యాక్టరీ నుండి అయితే ముంబైకి అయితే ట్రోన్ ట్రైన్ అనేది అయితే వెళ్తుందనమాట ముంబై నుండి అయితే ప్రారంభించాలని అయితే అనుకుంటున్నారు మన ఇండియన్ రైల్వేస్ వారు వచ్చేసి అయితే ఈ ట్రైన్లో వచ్చేసి మన సౌత్ సెంట్రల్ మన సారీ మన ఐసిఎఫ్ ఇంటిగ్రెల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో అయితే తయారవుతున్నాయి